ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘమ స్నేహితులారా, వీక్షిస్తున్నటువంటి ప్రతి దేవుని యొక్క బిడ్డను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుచున్నాం. ఈ లైవ్లో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క సన్నిధిలో గడపబోచున్నాం. మాతో ఏకీభవించండి. ప్రార్థనలోను పాటల్లోను వాక్యాన్ని విని దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకొని ఆత్మీయంగా మనం బలపడి ముందుకు సాగాలనేటువంటి ఒక ఆశతో మేము ఇంక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కనుక దయచేసి మీరు వినండి, అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత దేవుని సన్నిధిలో ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే మాకు కూడా తెలియచేయండి. మీకు ఏదైనా ప్రార్థన విన్నపాలంటే కూడా మాకు తెలియచేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ క్రీస్తు పేరట కోరుచుకున్నాం. ఒక పాట పాడి దేవనామాన్ని స్తుతించుకుందామా? దానికంటే ముందు ప్రార్థన చేసి మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన సాయంకాల సమయంలో నిబిడ్డగా మేచేది మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి కృప మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలయ్యా. నాయన, మీరు మాతో ఉండండి, మీ ఆత్మ నడిపింపు, మీ ఆత్మ సహాయాన్ని అందించండి. అనేక మందికి దీవెనకరంగా మేలుకరంగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మాతో మాట్లాడండి నాయన, మా అందరితో మాట్లాడి మమ్మల్ని సరిదిద్దండి, ప్రోత్సహించండి, ముందుకు నడిపించండి. నీ వాక్యానుసారంగా మా జీవితాలు ఉండనట్లుగా, నీ యొక్క చిత్తానుసారంగా మా జీవితాలు నడిపించబడినట్లుగా, నీ నామానికి మహిమ వచ్చేటువంటి జీవితాలు జీవించున్నట్లుగా మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసయ్య పెట్టడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మరొకసారి మా నిండు పూర్వక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క రాత్రి వేళలో మరొకసారి ప్రీతిగా లైవ్లో కలుసుకోవటానికి దేవుడు మనందరికీ ఎంతో కృపను అనుగ్రహించాడు, మనల్ని సజీవులుగా ఉంచారు. మరి మనం ఆరాధించే భాగ్యాన్ని దేవుడే మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియచేయాలి, ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. మనము ప్రతి సమయం లో మరి మనకి కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని ఇరుకులు వచ్చినప్పుడు, మరి అంత ఆ సందర్భాల్లో మాత్రమే కాదు, అన్ని వేళల సంతోషంలో, ఆనందంలో, దుఃఖంలో, ప్రతి సమయంలో దేవుని నామాన్ని మనము మహింపరచాలి. మన పక్షాన యుద్ధం చేసేది యెహోవాయే. మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించి మన ముందు నిలబడి మన పక్షాన ఆయన యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఆయన అడగాలి, ఆయన్ని వేడుకోవాలి. ప్రార్థన ద్వారా ఆయన నామాన్ని మనము, పాటల ద్వారా ఆయన నామాన్ని మనం కీర్తించాలి. ప్రార్థనలో ఆయన నామాన్ని వేడుకోవాలి. మనం దేవుడు మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. యుద్ధము యెహోవాది అనే పాట పాడుకుంటూ దేవుడి నామాన్ని మనము మహిమపరచుదామా. Oh,
వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం యేసయ్యా. థాంక్ యూ లార్డ్. ఆయన ఊరకుండు మీ కృతజ్ఞ యెహోవానే. ఆయన మేము ఊరకుండి చూడాలి ప్రభువా మీ అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం. ఆయన మా తండ్రి మీకు స్తోత్రం, స్తుతించండి. మాకు థాంక్ యూ జీసస్. మా పక్షంగా వ్యాజ్యమాడేటువంటి నీవయ్యా. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Praise you, Lord.
థాంక్ యూ జీసస్ హల్లెలూయా ప్రార్థన చేసి ఆయన నామాన్ని మహిమపరుస్తాం దేవుడు మనతో మాట్లాడాలన్న థాంక్ యూ దేవుడు సన్నిధిలో ప్రార్థన చేద్దాం మరియు మన యొక్క పరిస్థితుల కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం yes థాంక్ యూ లార్డ్ దేవుడు దేవుని సన్నిధిలో ప్రత్యేకించి ఈ సమయంలో మందిరాలు నెక్స్ట్ వీక్ నుంచి మందిరాలు తెరవబడవచ్చు ఆరాధనకు వెళ్ళడానికి క్రైస్తవులందరికి అవకాశం ఉంది నెక్స్ట్ సండే బట్ పెద్దలందరూ కూడా అది ఎంతవరకు సాధ్యపడుతుంది ఎలాంటి విపత్తులు ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు కొంతమంది అయితే ఆల్రెడీ ఈ నెల ఆఖరి వరకు కూడా లాక్డౌన్ ఉన్న కారణం చేత ఈ నెల కూడా లైవ్లోనే ఈ విధంగా కలుసుకుంటే మంచిది అని సజెషన్ చేస్తూ ఉన్నాను ఏదేమైనా మనం ప్రార్థన చేద్దాం దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలని మనం కాపాడబడాలని ప్రత్యేకించి వైరస్ బారి నుంచి ప్రజల్ని దేవుడు తప్పించాలని ఒకవేళ ఆయన ఉగ్రత అయితే దేవుడు మనల్ని క్షమించునుగాక దేవుడు మన యొక్క కన్నీళ్లు మొర ఆలకించి ఆయన ఈ యొక్క విపత్తు నుంచి మనల్ని కాపాడాలని మనం ప్రార్థన చేయాలి మొదలుపెట్టాలి కన్నీళ్లు కార్చాలి వేదనతో రోదనతో ఉపవాసంతో ప్రార్థన చేయాల్సినటువంటి భారం ఎంతైనా మనకు కావాలి ప్రియా సహోదరులారా ఒకవేళ ఇది మనుషుడు చేసినటువంటి కార్యం ఇది సాతానుడు కల్పించినటువంటి కార్యమైతే దేవుడు తప్పకుండా దేవుడే దీనికి సమాధానాన్ని తీసుకురావాలి కాబట్టి ఈ సమయంలో మనం జాగ్రత్తగా ఉంటాం మాత్రమే కాకుండా విలపించి ప్రార్థన చేయాలని కూడా మనం గ్రహించాలి దేవుని సన్నిధికి తిరగాలి ఆమేన్ ఇంకా పాపం వైపు నుంచి దేవుని సన్నిధికి తిరగాలి ఆమేన్ అందుకే ఈ ప్రార్థనలు అందుకే ఈ లైవ్ లో ప్రతిదినం దేవునికి వాక్యాన్ని అందించటం ఇంకా దేవుని తెలుసుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు భారం కలిగి మనం ప్రార్థన చేయాలి మన గృహాల్లో బాగున్నామలే క్షేమంగా ఉన్నాం అనుకుంటే కుదరదు మనం విలపించాలి ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా ప్రత్యేకించి ఈ నెలంతా కూడా ప్రార్థన నెలగా మనం ప్రకటించుకొని ప్రార్థన భారం కలిగి చేద్దాం విశేషంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వారు ఎక్కువ కేసులు ఎక్కువ అవుతున్నాయి మన భారతదేశంలో ఎక్కువ కేసులు అవుతున్నాయి ప్రత్యేకించి హైదరాబాద్లో సో దయచేసి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క హస్తం మన పట్ల ఉండునట్లుగా మనం ప్రార్థన చేద్దాం భారం కలిగి అందరూ మాతో కలిసి ప్రార్థన చేయండి మీ యొక్క ప్లేసెస్లో ఉండి ఒకవేళ మీరు చేతులు పట్టుకొని ప్రార్థన చేయగలిగితే భార్య భర్తలై ఉండే లేకపోతే ఒకళ్ళిద్దరుగా గృహంలో ఉన్నటువంటి వాళ్ళు చేతులు పట్టుకొని ఐక్యతతో మనం ఈ విషయాల గురించి ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవా మీకు వందనాలు ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుందాం దేవుడు కూడా మనతో మాట్లాడలాగిన ఈ రాత్రికాల సమయంలో నీ అద్భుత నాచుర్య కార్యాన్ని చూచులాగిన ప్రార్థనలో ఏకీభవించు ప్రార్థన చేయి దేవుడు సహాయం చేస్తాడు హల్లెలూయా థాంక్ యూ జీసస్ ప్రభువా మీకు వందనాలు ప్రార్థన చేసుకుందాం ప్రియులారా యేసు రాజానికి స్తోత్రం 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 స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి పరిశుద్ధాత్మ దేవ పరలోకపు రాజా బలమైన మా దేవ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు లేని వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి అయ్యా ఈ రాత్రి వేళలో ప్రభా నాయన అయ్యా నేను నా కుటుంబము ప్రభా అయ్యా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభా ఇట్టి రీతిగా ప్రభా ప్రార్థనలో కలుసుకునే కృపని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా ఏకీభవించి మీ సన్నిధిలో ప్రార్థన చేసే గొప్ప భాగ్యాన్ని ప్రభా మీరు మాకు దయచేసినందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాము ప్రభా అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి అయ్యా మాకు ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ బట్టి మీకు వందనాలు మాకున్న దాంట్లో ప్రభా నాయన మరి మీ యొక్క లైవ్ ఇస్తూ ప్రభా మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభా మీరు ఇచ్చిన కృపకే మీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయన ఎస్యా మీకు వందనాలు అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా ఈ సమయంలో ప్రభా నాయన మా యొక్క విశ్వాసులందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము ఎస్యా ఈ సమయంలో ప్రభా ఈ లైవ్ చూసిన ప్రతి బిడ్డ కోసం మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆశగుణాలు ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న గొప్ప దేవ అయ్యా ఆశతో ఎందరైతే ఎదురు చూస్తున్నారో ఆశతో ఎందరైతే ప్రార్థిస్తున్నారో ఆశతో ఎందరైతే ఈ లైవ్ ప్రోగ్రామ్ లో పాల్గొంచున్నారో ప్రభా వారి హృదయాలను మీరు తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముచున్నాము ఎస్యా మీకు స్తోత్రాలు
పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. ఆత్మస్వరూపి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభా నాయన, ఈ యొక్క ప్రభా కరోనా వైరస్ కోసం మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎవరు ఊహించలేదు ప్రభా, జీవితం ఈ రీతిగా మారిపోతుందని, జీవన శైలి ఈ రీతిగా మారిపోతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యేసయ్య. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి ప్రభా, పూర్తిగా మా జీవన శైలి మారిపోయింది ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినప్పటికీ యేసయ్య, మమ్మల్ని మీరు కనికరించి ప్రభా, అయ్యా మీ కృపగల హస్తాన్ని మా మీద చాపి ప్రభా, మమ్మల్ని సంరక్షిస్తూ ప్రభా, మమ్మల్ని కాపాడుతూ ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. అయ్యా మీకు స్తోత్రాలు. ఈ వైరస్ బారిన పడకుండా ప్రభా, మమ్మల్ని అందరినీ ఇంకనూ మీరు కాపాడమని అడుగుతున్నాం. ఒకవేళ ఇది మీ ఉగ్రత అయితే ప్రభా, అయ్యా మీ చిత్తమైతే ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించమని అడుగుతున్నాము నాయన. ఇది సాతాండు తెచ్చే సమస్య అయితే ప్రభా, అయ్యా సాతాండు యొక్క కుయుక్తి అయితే ప్రభా, అయ్యా దీన్ని అంతం చేయమని అడుగుతున్నాము తండ్రి. మీరు నాశనం చేయమని అడుగుతున్నాము తండ్రి. మీ గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని అడుగుతున్నాము నాయన. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ఎన్నో వేలల్లో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయి నాయన. అయ్యా ఎవరు మరణిస్తున్నారు, ఎవరు ఏ స్థితిలో వెళుతున్నారో ప్రభా, ఊహించలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము నాయన. అయ్యా మీకు స్తోత్రాలు. దయ చూపండి ప్రభా, కృప చూపండి నాయన. దయచేసి తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభా. ఒకవేళ ప్రభా మా యొక్క తప్పిదాలను బట్టి ప్రభా, అయ్యా ఈ యొక్క విపత్తు మా మీదకి వస్తూ ఉంటే ప్రభా, అయ్యా దయతో మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం నాయన. ఇది మీరు అక్కడికి సూచన అయితే ప్రభా నాయన, అయ్యా మమ్మల్ని మీరు అక్కడి కోసం సిద్ధపరచమని అడుగుచున్నాము యేసయ్య. మా హృదయాలను మీరు సిద్ధపరచమని అడుగుచున్నాము నాయన. అయ్యా మీకు స్తోత్రాలు. బుద్ధిగల కన్యకల వలె మమ్మల్ని మేము సిద్ధపరచు, ప్రార్థన వాక్యంతో తండ్రి పరిశుద్ధతతో మేము సిద్ధపరచుకునే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము నాయన. ఎస్యా మీకు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా మరి ఈ యొక్క తండ్రి మరి నిన్నటి దినం నుంచి ప్రభా, ఈ వారంలో ప్రభా నాయన మేము చర్చెస్కి వెళ్ళొచ్చు అని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ప్రభా. అయ్యా అయినప్పటికీ నాయన ఎన్నో ఆంక్షలు విధించింది నాయన. మరి అనేక సంఘాలు ప్రభా మరి తండ్రి మరి చర్చ్కి వెళ్ళకపోవడమే మంచిదని వారు క్లోజ్ చేశారు నాయన. అయినప్పటికీ మీరు మాకు జ్ఞానంను దయచేయండి ప్రభా, మేము ఏ రీతిగా ముందుకు వెళ్ళాలి అనే అనేక ఆలోచన మీరు మాకు చెప్పమని అడుగుచున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. మీ ఆలోచన ప్రకారం మరి మేము లైవ్లో ఇవ్వాలని, సన్నిధికి వెళ్ళి స్తుతించాలి అనే ఒక ఆలోచన ప్రకారం మేము ముందుకు అడుగులు వేసే కృపను దయచేయండి. ఏదేమైనప్పటికీ ప్రభా, మీ నామం మహింపచ్చుటకు సహాయతను దయచేయండి ప్రభా. ఏదేమైనప్పటికీ ప్రభా, మిమ్మల్ని స్తుతించకుండా మేము ఉండకూడదు నాయన. మేము ఎల్ల వేళలా మీ నామాన్ని స్తుతించాలి యేసయ్య. అట్టి కృప మీరు మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మా అడుగులని మీరు ముందుకు నడిపించమని అడుగుచున్నాం. మీ త్రోవలో మమ్మల్ని నడిపించండి, మీ ఆలోచన ప్రకారం మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళండి యేసయ్య. ఎవరికి ప్రభా ఏ అనారోగ్య పరిస్థితి దానికి చేరకుండా ప్రభా నాయన, మీ కాపుదల దయచేయండి ప్రభా. ఆయన ఎంత తండ్రి మరి రానున్న దినాల్లో ప్రభా, ఎంతో వర్ష సూచన ఉంది నాయన. వాటి ద్వారా వైరస్ ఎంతో వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెప్తూ ఉన్నారు నాయన. అయ్యా వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి యేసయ్య. నిబిడలమైన మమ్మల్ని అందరినీ మీరు కరుణించమని అడుగుచున్నాము తండ్రి. మమ్మల్ని ఎత్తి పట్టుకోమని అడుగుచున్నాము నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీరే కృప చూపండి. మరీ ముఖ్యంగా ప్రభా మరి ఈ యొక్క తండ్రి ఈ యొక్క దినాలన్నీ కూడా మేము ప్రేయర్ మంత్గా మేము ప్రకటించబోచుండగా, అయ్యా మరి ప్రార్థనలో మేము ముందుకు సాగే కృపని మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ప్రార్థన ఉజ్జీవంతో తండ్రి మేము వాక్యంతో తండ్రి ముందుకు సాగే కృపని మాకు అనుగ్రహం మని అడుగుతున్నాము నాయన. మీరే మమ్మల్ని ఎత్తి పట్టుకుని నడిపించమని మమ్మల్ని అందరినీ మీ స్వాస్థాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామపట్టి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మొదటి రాజుల గ్రంథంలో నుండి 18:36-38 వరకు ఉన్న వచనాలు మనం చదువుకుందాం. First Kings 18:36-38. అస్తమయ నైవేద్యము అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సర్వ చేత చేసితివనియు, నేను నీ సేవకుడనై ఉన్నానని ఈ కార్యాలన్నీ నీ సెలవు
చేత చేసితివనియు ఈ దినమున కనపరచుము కడుపరచుము యెహోవా నా ప్రార్థన ఆలకించుము యెహోవాయైన నీవే యెహోవాయైన నీవే దేవుడవై ఉన్నావనియు దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుడువనియు ఈ జనులకు తెలియనట్లుగా ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము నా ప్రార్థన అంగీకరించుము అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను కట్టెలను రాళ్ళను బుగ్గిని బుగ్గిని దహించి దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను చదువుకుందాం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, ఈ వాక్యాన్ని మీరు విరిచిపెట్టండి, పరిశుద్ధాత్ముడా మీరు బోధించండి, నాకు మా అందరికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మనం ఈ విధంగా ధ్యానించే కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. ఈ సంభవము చాలా మహత్తరమైనటువంటి ఘట్టం, ఏలియా జీవితంలో జరిగినటువంటిది. బై ది వే 17th చాప్టర్లో కేరీతు వాగు దగ్గర అక్కడ నివాసం చేశాడు, దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత సారేపతు అనేటువంటి ఊరికి తీసుకువెళ్ళి అక్కడ దేవుడు పోషించాడు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు కర్మేలు పర్వతం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం, అహాబు రాజు యొక్క ఆస్థానంలో జరిగినటువంటి సంభవం ఎంతో అద్భుతంగా మనము చూడవచ్చు. ఈ వాక్యాన్ని బహుశా మీరు ధ్యానించి ఉంటారు, అంతకుముందు వినే ఉంటారు. దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని ఎన్నోసార్లు మనము ఎన్నిసార్లు మనం ధ్యానించినప్పటికీ కూడా దేవుడు మనకు కొన్ని కొన్ని విధాలుగా మనకి రిమైండ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే 22వ వచనంలో బయలున ప్రవక్తలు 450 మంది ఉన్నారు. అంటే 450 vs 1, 450 మంది అబద్ధ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు, మరియు యెహోవా దేవుని యొక్క ప్రవక్త ఏలియా ఒక ప్రవక్త. ఈ ప్రవక్తలు మరియు ఏలియా ప్రవక్త మధ్యలో జరిగినటువంటి ఒక గొప్ప సంభవం. ఈ యొక్క గొప్ప సంభవం ద్వారా ఏమి తెలియజేయాలి అనుకుంటున్నాడు ఏలియా అంటే, మనం చదివినటువంటి వచనంలోనే ఆయన పర్పస్ ఆఫ్ దట్ ప్రేయర్, లేకపోతే పర్పస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్, దేవుణ్ణి కావాలని ప్రార్థన చేస్తున్నటువంటి ఏలియా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండి ఆ ఉద్దేశాన్ని దేవుడికి కూడా తెలియజేస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎట్లా ప్రార్థన మొదలుపెట్టాడు? అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, ఇజ్రాయేలు దేవా, అంటే యాకోబు దేవా, ఇజ్రాయేల్ మధ్య నీవు దేవుడు అయి ఉన్నావని, నీ సేవకుడినై నేనున్నానని, ఈ కార్యాలన్నీ నీవే జరిగిస్తున్నావని, ఈ దినమున కనుపరుచుము. ఈ దినమున ఏమవుతుంది? ఉదయకాలం మొదలుకొని వీళ్ళు దేవతలకి పేరు పెట్టి ఈ బయలు దేవతను ఆరాధించేటువంటి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క బలిని ఆయన దహనం చేస్తాడేమో అని చెప్పి ఇక్కడ సిద్ధపరిచినటువంటి దాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ ఏలియా ఇక్కడ ఛాలెంజ్ చేశాడు. వీటన్నిటిని మనం చదువుకొని ధ్యానించాలంటే చాలా సమయం పడుతుంది, నేను క్లుప్తంగా మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. 23వ వచనం చూడండి, తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే ఇక్కడ ఏలియా వాళ్ళతో ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తా, మీరు దేవత పేరు పెట్టి పిలవండి, నేను నా యొక్క యెహోవా నామం పెట్టి పేరు పెట్టి పిలుస్తాను అనేటువంటి ఒక ఛాలెంజ్ ఇక్కడ ఎదుర్కొంటూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా,
ఇక్కడంతా కూడా మనం చదువుతుంటే ఉదయం నుంచి వాళ్ళు సాయంత్రం వరకు ఎంత ప్రార్థన చేసినా ఏమి జరగలేదు. అప్పుడు ఏలి అంటాడు, ఏమో ఆయన పడుకున్నాడేమో, రెస్ట్ తీసుకుంటున్నాడేమో, లేకపోతే ఎందుకని రావట్లేదో, ఇంకా మొరపెట్టండి అంటే వాళ్ళు వాళ్ళకి గాయాలు చేసుకున్నారు, అరిశారు, గెంతులు వేశారు, ఆ కేరింతలు కొట్టారు, దీర్ఘకాల ప్రార్థనలు చేశారు, వాళ్ళు చేయాల్సినవన్నీ కూడా చేశారు. గందరగోళ పరిస్థితిలో ఉన్నారు అప్పుడు వాళ్ళు, వాళ్ళకి అయోమయ పరిస్థితి, ఏం చేయాలి అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ఏలియా ఒక చిన్న ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనకి దేవుడు జవాబును అనుగ్రహించాడు. హల్లెలూయా. యెహోవా అగ్ని దిగి దహించి వేసినట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ ప్రార్థన ద్వారా ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఉద్దేశం నెరవేర్చబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆయన ఉద్దేశం అంటే మనం ఇక్కడ చదవచ్చు 18వ అధ్యాయంలో ఆయన ఉద్దేశం అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వారు నీవు వారి హృదయాల్ని నీ తట్టుకు తిరగజేయవలననియు నీ జనులకు తెలియజేయనట్లుగా నీ జనులకు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. నీవు దేవుడని తెలియాలి ప్రభువా, నీవు యెహోవా అని తెలియాలి, నీవు అద్భుత కార్యాలు చేయువాడని తెలియాలి, వాళ్ళందరూ నీ తట్టు తిరగాలి, ఆ ఉద్దేశం నెరవేర్చబడాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, సహోదరిలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఉద్దేశం కూడా అదే. యేసు ప్రభు భూలోకంలో తన యొక్క శిష్యులతో చెప్పినటువంటి చివరి మాట, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి వారిని శిష్యులుగా చేయమన్నారు. నమ్మి బ్యాప్టిజం తీసుకునేటువంటి వారు, అంటే ఆ పాపక్షమాపణ పొంది నమ్మి బ్యాప్టిజం తీసుకోవాలని చెప్పి దేవుడు ఆజ్ఞని మనకి తెలియజేసినట్టు మనం చూస్తున్నాం. అంటే నిజ దేవుడు ఎవరో మనము తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనకి కూడా ఉంది. ఆ రోజు ఛాలెంజ్గా తీసుకొని ఏలియా వారితో ఛాలెంజ్ చేసి మరి దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకి దేవుడు తప్పకుండా జవాబిస్తాడనేటువంటి ఒక గట్టి నమ్మకం, విశ్వాసం తనకు ఉంది కనుక ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుత రీతిగా అగ్నిని ఆకాశం నుంచి కురిపించి దహించి వేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. నీ సెలవు చేత ఈ దినమున కనుపరచుము, యెహోవా నా ప్రార్థన ఆలకించుము. 37వ వచనంలో యెహోవానైనా నీవే దేవుడు వయ్యున్నావనియు నీ వారి హృదయములను నీ తట్టు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా, కంటిన్యూస్లీ హీస్ ప్రేయింగ్, యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెను రాళ్ళను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపో చేశాను. బిడ్డలారా, ఎంత గొప్ప అద్భుతం, ఆశ్చర్యకరం. హల్లెలూయా. మనము 32వ వచనంలో చూస్తే బలిపీఠమును కట్టించి, 31వ వచనంలో మనం చూస్తే ఆయన క్రింద పడిపోయినటువంటి పడద్రోయబడి ఉన్నటువంటి బలిపీఠమును బాగు చేసి వీళ్ళందరిని సమకూర్చాడు. సరే, మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు మీరు చేసింది చాలే, ఇక్కడ రండి అని చెప్పి అందరినీ పిలిపించి పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, చెడిపోయిన మన జీవితం లేకపోతే పడిపోయినటువంటి శిథిలమైనటువంటి పరిస్థితుల్ని సరిచేయాలి. అలా సరిచేసిన తరువాత ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ బలిపీఠం కూడా 12 రాళ్ళు పెట్టి కట్టాడు. 12 గోత్రాలకి సూచనగా ఉన్నాయి. కట్టించిన తర్వాత లోతుగా తవ్వించాడు. లోతైన అనుభవం కావాలి, క్రమంగా పేర్చాడు, క్రమమైనటువంటి జీవితం కావాలి, నీళ్ళని నింపాడు, నీళ్ళ బాప్టిజం అనేటువంటిది కావాలి, పరిశుద్ధాత్మ బాప్టిజం అనేటువంటిది కావాలి. మనం విశ్వాసులుగా దేవుని సన్నిధిలో క్రమమైన జీవితం, దేవుని సన్నిధిలో ఒక లోతైనటువంటి అనుభవానికి మనం వెళ్ళాలని మనం గుర్తించాలి. ఇవన్నీ కూడా సరిచేయబడినప్పుడు దేవుని యొక్క కార్యం తప్పకుండా జరుగుతుంది. అబ్రహాము దేవునికి, ఇస్సాకు దేవునికి, ఇస్రాయేలు దేవునికి, అనగా యాకోబు దేవునికి ప్రార్థన చేసినట్టు మనం ఈరోజు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడింది, ఆ ప్రార్థనలో ఉన్న ఉద్దేశం నెరవేర్చబడింది. ఈరోజు నీవు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? ఆ ఉద్దేశం నెరవేర్చబడాలని నీవు దేవునికి చెప్తున్నావా? ప్రభువా, ఇదిగో నా సహోదరికి బాగలేదు, నా సహోదరుడికి బాగలేదు, తను క్యాన్సర్తో బాధపడుతున్నాడు, లేదా ఫలానా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు, వ్యాధితో చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ఆయన శుద్ధినిగా చేయి ప్రభువా అని ఒక ఉద్దేశాన్ని దేవునికి తెలియజేసి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థతను ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఒకవేళ ఒక పాపి రక్షించబడాలని తను ఎంతో పాపంలో తిరుగుతూ ఉన్నాడు, లోకంలో పడిపోయాడు, లేకపోతే పాప బంధకాల్లో
ఉండి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని నీకు తెలిస్తే తన కోసం విలపించి ప్రార్థన చేసి మరపెట్టి ప్రభువా ఈ వ్యక్తిని మార్చని ఆ వ్యక్తి కోసం పేరెత్తి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొరపెడితే నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చి తనని దేవుని వైపు తిప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, అలాంటి ఉద్దేశాలు దేవుడు నెరవేరుస్తాడని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి ఆ రోజు ఏలియాకు చేసినట్టు ఆకాశపు వాకిలి విప్పి అగ్నిని పంపించకపోవచ్చు. దేవుడు ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క పరిస్థితిని బట్టి వారి వారి అవసరతను బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అలానే చెయ్యి ప్రభువా, ఇలానే చెయ్యి ప్రభు అని దేవుడికి మనం నేర్పకూడదు. ఎవరో ఒక చోట ప్రభువు నీళ్ళ మీద నడిచాడు కదా, పేతురు నీళ్ళ మీద నడిచాడు కదా, ఈరోజు నేను కూడా నీళ్ళ మీద నడుస్తానని చెప్పి నది మీద నీళ్ళ మీద నడవటం ఇద్దరు వ్యక్తులు ప్రారంభించారట, ఇద్దరు సిస్టర్స్ సహోదరులు. వాళ్ళు మునిగిపోయారు, కొట్టుకుపోయారు. దేవుణ్ణి అలా పరిశోధించకూడదు, పరీక్షించకూడదు, శోధించకూడదు. దేవుని కార్యాలు ఆయన విధానంలో ఆయన చేస్తాడు. వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది కనుక మరి ఈరోజు కూడా అద్భుతాన్ని చేయి ప్రభు అని చెప్పి బాణాల్లో నీళ్లు నింపితే ద్రాక్షారసంగా మారకపోవచ్చు. ఆ అద్భుతం ఈరోజు చేయాలనేటువంటిది ఏం లేదు. దేవుడు నీ విషయంలో ఏ విధమైన అద్భుతం జరిగించాలో ఆ ప్రార్థనను బట్టి ఆ పరిస్థితిని బట్టి దేవుడు తన యొక్క శైలిలో అద్భుతాన్ని జరిగిస్తాడని మనకు తెలియాలి. అంతేగాని మనం అనుకున్నట్టు మనం చెప్పినట్టు దేవుడు చేస్తాడని మనం ఆయన్ని గద్దించి ప్రార్థన చేసి ఆయన్ని మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రార్థన చేసేది ఎందుకంటే మనం మారటం కోసం, ప్రార్థన చేసేటువంటిది ఎందుకంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విధంగా సూచక క్రియ నీ పట్ల నెరవేరుస్తాడో దేవునికి వదిలేయండి. కానీ మనం ప్రార్థన చేయాలి. ఒక విషయం మాత్రం గ్యారంటీ, నీ ఉద్దేశాలను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. నీ ప్రార్థనని తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. నీకు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం సృజనాత్మకమైనటువంటి వనరులు, విధానాలు మనకి అందుబాటులోకి తీసుకొచ్చి నిన్ను చాకచక్యంగా దేవుడు ముందుకు నడిపించడానికి సంసిద్ధుడుగా ఉంటాడు. ఒకవేళ కుటుంబాన్ని నడిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామేమో, పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, ఈ పరిస్థితుల్లో జాబ్ ఉన్నప్పటికీ కూడా శాలరీ లేనటువంటి దుఃఖ పరిస్థితుల్లో నీ ఉన్నావేమో, ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఓడదో ఊడుతుందో తెలియనటువంటి అయోమయ స్థితిలో నీ ఉన్నావేమో, ఆలోచనలో దూరంగా వెళ్ళిపోయి పరిస్థితులన్నీ కూడా ఎలా నేను అప్పులు కట్టుకోవాలి, నా పరిస్థితి ఎటు వెళుతుందో అని ఆలోచిస్తూ కృంగిపోతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఏలియాలాగా ప్రభువా నా కుటుంబ విషయంలో నేను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నా, నాకు ప్రొవిజన్ దయచేయి, నాకు ఉద్యోగం దయచేయి, నాకు జీతం దయచేయి అని నీవు ప్రార్థన చేస్తే నీ ఉద్దేశాన్ని సఫలపరుస్తాడు. దేవుని పట్ల నీవు, దేవుని పని పట్ల నీవు ఏదైనా ఉద్దేశం కలిగి ఉండి ప్రభువా ఇదిగో నా సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో దేవుని యొక్క పరిచర్య ముందుకు వెళ్ళటం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని నువ్వు దేవుని పని కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ నీ భార్యతోనూ నీ భర్తతోనూ నీ పిల్లలతోనూ వేగలేనటువంటి పరిస్థితుల్లో ఉండి నీ కుటుంబం ముక్కలు ముక్కలుగా అయిపోయి చిన్నాభిన్నమైపోయి కష్ట పరిస్థితుల్లో ఉండి అయ్యో నేను కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నానే, నా కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలో నాకు జ్ఞానం దయచేయి ప్రభువా, నీ జ్ఞానం అనేటువంటి మాటను ఉపయోగించి నాకు జ్ఞానం కావాలి నా కుటుంబాన్ని నడిపించుకోవడానికని నీ ఉద్దేశాన్ని దేవునికి బయలుపరిచి ఏలియా ఏ విధంగా ప్రార్థన చేశాడో అలా నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, నీకు తెలివినిస్తాడు, నీకు వివేకాన్ని ఇస్తాడు, నీ కుటుంబాన్ని ఏ విధంగా ఐక్యపరచుకోవాలో కట్టుకోవాలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. సంఘాన్ని ఏ విధంగా కట్టుకోవాలి అర్థం కానప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసి ప్రభువా నాకు జ్ఞానాన్ని కావాలన్నప్పుడు దేవుడు ఇస్తాడు. సలోమోను దేవుడు అడిగినప్పుడు నీకేం కావాలన్నప్పుడు పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలన్నప్పుడు దేవుడు జ్ఞానిగా చేశాడు. అలాంటి జ్ఞాని అంతకు ముందు ఎప్పుడు లేడు, ఇక ముందు ఎప్పుడు కూడా ఉండడని చెప్పి దేవుడే చెప్పినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, వాక్యం వింటున్నటువంటి నీవు, నీకేం కష్టాలు నీకు తెలియదు, నీ ప్రార్థనలో దేవుడు తప్పకుండా ఉంటాడు. ఒకవేళ నీవు సత్యం కోసం నీతి కోసం నిలబడితే నిలబడటానికి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు సత్యం కోసం నిలబడరు కొంతమంది, నీతి కోసం నిలబడరు, అన్యాయం వైపు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు.
కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి తొలగిపోతూ ఉంటా. లోకంలో ఉన్నప్పుడు, లోకంలో జీవిస్తున్నప్పుడే హాయిగా ఉంది కదా అనేటువంటి అనుకుంటూ ఉంటారు. దేవుని దగ్గరికి వస్తే ఇంకా కష్టాలు ఎదురవుతాయి కదా అనుకుంటూ ఉంటారు కొంతమంది. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, నీవు దేవుని కోసం నిలబడితే దేవుడు నీ కోసం నిలబడతాడు. దేవుని పేరుని నీవు ఉచ్చరిస్తే నీకోసం దేవుడు నిలబడతాడు. సత్యం కోసం నీవు నిలబడితే దేవుడు తప్పకుండా నీకు ధైర్యాన్ని ఇస్తాడు. సత్యం కోసం నిలబడటం కోసం ధైర్యాన్ని ఇస్తాడు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సత్యం అనేటువంటిది ఓడిపోయినట్టే ఉంటుంది, కానీ చివరికి గెలుపు మాత్రం సత్యానిదే. అసత్యం అనేటువంటిది, అసత్యం అనేటువంటిది గెలిచినట్లే కనబడుతుంది, కానీ దాని రిజల్ట్ మాత్రం చివరికి ఓడిపోయేటువంటిది అసత్యమే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడ, మన అవసరతలో దేవుడు ఆదుకుంటాడని, అవసరతలో మనకు అనుగ్రహిస్తాడని, ఆయన మన ప్రార్థన ఆలకించి జవాబిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా ఏలియా అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా తన పర్పస్ని తెలియజేశాడు. యెహోవాయే దేవుడు అని వాళ్లకు తెలియనట్టు ఈ కార్యాన్ని చేయమన్నాడు. దేవుడు అట్లానే చేశాడు. అందుకనే అందరూ 39వ వచనంలో అంతటా జనులందరూ దానిని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి అని బైబిల్ గ్రంథంలో మనం చదువుచు ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పట్ల దేవుడు చేసే కార్యాన్ని ప్రజలు చూసి, నీ కుటుంబీకులు చూసి, నీవు కూడా చూసి ఆశ్చర్యపడి ఓ యెహోవాయే దేవుడు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేటువంటి స్థితి అక్కడ కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు నీవు సాక్షిగా నిలబడాలి. నిన్ను చూసినటువంటి నీ కుటుంబాలు సాక్షిగా ఉండాలి. నీవు ప్రార్థన చేసిన ప్రార్థనకి జవాబుగా వచ్చినప్పుడు వాడు తెలుసుకున్నటువంటి వాడు సాక్షిగా నిలబడతారు. దేవుడే నిజమైన దేవుడు, ఆయనే గొప్ప దేవుడు, ఆయనే ఆశ్చర్యకరుడు, ఆయనే ఆలోచనకర్త, ఆయనే సృష్టికర్త, ఆయనే స్వస్థపరచు దేవుడు, ఆయనే సమస్తము, ఆయనే మహిమ నొందదగినటువంటి దేవుడు అని ప్రజలు దేవుని నామాన్ని మహింపరిచేటట్టుగా నీ ప్రార్థన ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే ఏలియాట్లాగా విశ్వాసం కలిగినప్పుడు. ఎప్పుడు ఉంటుందంటే ఏలియాట్లాగా దేవుని పట్ల విధేయత కలిగినప్పుడు. మన జీవితానికి అవసరమైనటువంటి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? విశ్వాసం కలిగినప్పుడు, దేవుని పట్ల విధేయత కలిగినప్పుడు, జీవిత పట్ల తన యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ఎప్పుడు అంటే దేవునికి విశ్వాసం కలిగినప్పుడు, దేవుడిలో విశ్వాసిగా ఉన్నప్పుడు, దేవునికి విధేయత చూపించినప్పుడు. తప్పకుండా నీ జీవిత ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ఉద్దేశంతో దేవుడు నిన్ను ఇక్కడికి లోకానికి పంపించాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని సన్నిధిలో మొరపెట్టు, ప్రార్థన చేయి, దేవునికి దగ్గరగా ఉండు. దేవుడు తప్పకుండా నీ మొరాలకిస్తాడు, ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. అలాంటి కృపని దేవుడు ఇవ్వాలని నీవు కోరుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఏలియాకు తెలుసు. లేవికాండం 9:24 వచనం చదివితే అగ్ని ఆకాశం నుంచి వచ్చి దహిస్తుంది బలిని, అక్కడ చెల్లించాల్సినటువంటి బలిని ఆకాశం నుంచి దహిస్తుందని చెప్పి ఏలియాకు తెలుసు. దేవుని కార్యాలు తెలిసినటువంటి వారు దృఢమైనటువంటి విశ్వాసంతో ఉంటారు, నమ్మకంతో ఉంటారు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అగ్నిని దింపుతాడు, ఆ కార్యాన్ని జరిగిస్తాడు అనేటువంటి నిశ్చయత ఏలియాకు ఉంది. అనుమానం ఏం లేదు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే మనకు అనుమానం వేస్తుంది, దేవుడు కార్యం చేస్తాడో లేదో అనేది. ఆయన దూ చేస్తాడే మనకి అని అనుమానం వస్తుంది. కానీ ఏలియాకు అలాంటి అనుమానం ఏం లేదు. దేవుడు కార్యం చేస్తాడు అనుకుంటాడు, అద్భుత కార్యం చేస్తాడు. చివరిగా ఒక వాక్యం చదివి మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథంలో ఉండి 65వ కీర్తన 2వ వచనం, Psalm 65:2. ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేస్తే వినకుండా ఉండే దేవుడు కాదు మన దేవుడు. నీ ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు, నీ ప్రార్థనకి జవాబునిచ్చేటువంటి దేవుడు. ఆయనకి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. విశ్వాసంతో విధేయతతో ప్రార్థన చేయి, విజయము నీదే. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రియ స్నేహితుడా సహోదరుడా, ఇంతవరకు వాక్యాన్ని విన్నటువంటి నీవు ఒకవేళ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే
దేవునికి చెప్పు, ప్రభువా నాతో మాట్లాడే యేసయ్య నీకు వందనాలు. నేను ప్రార్థన చేయడం ఆపేశాను, నేను ప్రార్థన చేయడానికి కృప చూపించు. 450 మందికి వ్యతిరేకంగా ఏలియా ఒక్కడే నిలబడి సవాలు వేసరి నా దేవుడు గొప్పవాడని నిరూపించాడు. లోకమంతటి ప్రజలందరూ నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళందరూ లోకంలో వేరుపరచబడినటువంటి మనకి కొన్నిసార్లు వ్యతిరేకంగానే కనిపించవచ్చు. వాళ్ళందరి ముందు నిన్ను అవమానపరచడు దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు నిన్ను విడనాడు, నిన్ను వదిలిపెట్టడు. అని ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, నేను విడువను, ఎడబాయను, తల్లి మరిచిన, తండ్రి మరిచిన, నేను నిన్ను మరువునని చెప్పిన దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. ఆయనకి ప్రార్థన చేయకుండా అలుగుతావా? ఆయన ప్రార్థనకు రాకుండా దూరమైపోతావా? ఆయనతో సరైన సంబంధం లేకుండా నీ సొంత ఆలోచనలు, నీ సొంత కార్యాల మీద ఆశలు కలిగి ఉన్నావా? ఈరోజు దేవుని వైపు తిరుగు. ఆయన ఒక్కడే దేవుడు అని నిరూపించబడ్డాడు. అందరూ కూడా కేకలు వేస్తూ చెప్పారు, యెహోవా ఈ దేవుడు అని, యేసు ప్రభు దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, నీకు సహాయం చేయు దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీకు ప్రాణం పెట్టిన దేవుడు, నీకు జవాబునిచ్చే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. ప్రార్థన చేస్తావా? దేవుడు ఇప్పుడే నీకు సహాయం చేస్తాడు, ఇప్పుడే నీ ప్రక్కకు వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, నీ హృదయంలో నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభు, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకుని మీ మాటలు అందించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. నాతో మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందన. ఏలియాకి తోడుగా ఉన్నదేవా నాయనా మా తండ్రి, ఈరోజు మాకు కూడా తోడుగా ఉండండి అయ్యా. మేము ఒంటరిగా నిలబడినప్పుడు మాకెవరు లేరు అనుకున్నాం, మాకు వ్యతిరేకంగా 450 మంది అబద్ధ ప్రవక్తలు నిలబడ్డప్పుడు మీరు నిలబడతారనే ధైర్యం, విశ్వాసం, దృఢమైనటువంటి నమ్మకం మాకు కూడా కలిగించి ఈ లోకంలో, జీవితంలో, సేవలో, ఈ లోక పైనలో, పరిస్థితుల్లో, ఆత్మీయత జీవితంలో సాతాన్ని ఎదిరించేటువంటి ఆ యొక్క యుద్ధ రంగంలో మాకు విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేసుకున్నాం. శరీరం పట్ల, మా ఆలోచనల పట్ల, మా యొక్క ఆత్మీయ జీవితం పట్ల మేము శ్రద్ధ కలిగి ప్రభు సాతానుని జయించి ముందుకు వెళ్ళటానికి మీ సహాయాన్ని అనుగ్రహించి అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం మా జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామ పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, స్నేహితులారా, ఈ సమయంలో మా కోసం మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు ఏదైనా ప్రార్థన విన్నపం కలిగి ఉంటే మా కోసం మీరు లైవ్ చాట్తో పంపించవచ్చు, లేదా సపరేట్గా కూడా 9000776457 అనేటువంటి నెంబర్కి మీ ప్రార్థన విన్నపాలు పంపించవచ్చు. మీరు మాతో ఫోన్లో మాట్లాడవచ్చు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని నా నమ్మకం. మనందరం దేవుడు దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. విపత్తు సమయాల్లో ఒకరినొకరు ఆదరించుకుందాం. దేవుడు మనందరి దీవిస్తాడు. ప్రత్యేకించి ఒకవేళ మీరు యూట్యూబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము అప్లోడ్ చేసేటువంటి సందేశాలు మీరు వెంటనే వినడానికి మీకు మెసేజ్ వస్తుంది. దాని ద్వారా ఆత్మీయంగా మనం మేలు పొందవచ్చు. అదేవిధంగా దేవుని చిత్తమైతే ఈ గురువారం, ప్రతి గురువారం యూజువల్గా కాటేజ్ మీటింగ్ ఉంటుంది. గృహకూడికలు కలుసుకునేటువంటి పరిస్థితి ఇంకా మనకి లేదు, ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ కారణం చేత ప్రతి గురువారం జూమ్లో గృహకూడికలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించాం. దయచేసి నెక్స్ట్ గురువారానికి, కమింగ్ గురువారానికి మీరు దయచేసి
ఆ జూమ్ లో మీటింగ్ లో మీరు పాల్గొనాల్సిందిగా ప్రత్యేకించి న్యూ కమ్యూనిటీ చర్చ్ వారందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే రీతిగా ఆదివారము మనము సంఘముగా కలుసుకోవాలని గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా పరిస్థితులు ఎలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రస్తుతం హైదరాబాదులో. వేరే వేరే ప్రదేశాల్లోనైతే అంతగా ఈ COVID-19 కరోనా వైరస్ ప్రాబ్లం లేదు, కనుక వారు చేయొచ్చా లేదో వారు కూడా అనుమానపడుతూ ఉన్నారు. మరి కొంతమంది పెద్ద పెద్ద సంఘాలు ఉన్నటువంటి వారైతే ఇప్పుడే దేవాలయాలు తెరవడం మంచిది కాదనేటువంటి అభిప్రాయాన్ని వారు తెలియజేస్తున్నారు. కనుక మనం ఆలోచిద్దాం, చూద్దాం. ఈ 2-3 రోజులు కూడా ప్రార్థన చేసి కనిపెడదాం. దేవుని చిత్తమైతే మరి ఒకవేళ మనం సంఘంగా కూడుకోవాలంటే ప్రతిరోజు లైవ్లో మనం కలుసుకుంటాం కాబట్టి నేను మీకు తప్పకుండా తెలియజేస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఏదైనా సలహాలు ఇవ్వాలి, సందేహాలు ఉంటే దయచేసి మాతో ఫోన్లో మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మీకు ఒకవేళ జూమ్ యాప్ లేకపోయినలా దయచేసి జూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తద్వారా మనము లైవ్లో థర్స్డే కలుసుకోవడానికి జూమ్ మీటింగ్లో కలుసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ఓపికతో మీరు దేవుని వాక్యాన్ని విన్నందుకు, లైవ్లో ఉన్నందుకు మీ అందరికీ ప్రభు పెట్టి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే మళ్ళా రేపు ఇదే సమయానికి మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.